అయోధ్యలో అంగరంగ వైభవంగా శ్రీరాముని ప్రాణ ప్రతిష్ఠా మహోత్సవం జరిగింది. భారతదేశంలో యావత్ ప్రజానీకం ఈ వేడుక కోసం వేయి కళ్ళతో కొన్ని దశాబ్దాలుగా ఎదురుచూస్తున్నారు. జనవరి 22న ప్రధాని మోదీ చేతుల మీదుగా అంగరంగ వైభవంగా రామలల్లా ప్రతిష్టాపన కార్యక్రమం జరిగింది. ఈ మందిర నిర్మాణం కోసం ప్రజలే ముందుకొచ్చి స్వచ్ఛందంగా విరాళాలు అందజేశారు. ప్రజల నుండి సేకరించిన డబ్బుతో ఈ నిర్మాణం జరిగింది. 7 దశాబ్దాల వివాదాన్ని ఓ సున్నితమైన అంశాన్ని సుప్రీంకోర్టు ఓ కొలిక్కి తేవడంతో అయోధ్య రామ మందిర నిర్మాణం సాఫీగా సాగింది. శ్రీరాముని మందిర నిర్మాణం కోసం 2021 జనవరి 14వ తేదీన విరాళ కార్యక్రమం చేపట్టి కేవలం 45 రోజుల పాటు ఈ ప్రక్రియను కొనసాగించింది రామ జన్మభూమి తీర్థక్షేత్ర. అదే ఏడాది ఫిబ్రవరి 27తో ఈ విరాళాల సేకరణ ప్రక్రియ ముగిసింది. మొత్తంగా 3,500 కోట్ల రూపాయల విరాళాలు అందాయి. 10 కోట్ల మందికి పైగా విరాళాలు అందించారు. వీరిలో ఏ రాష్ట్రం నుంచి ఎంత విరాళాలు అందాయో అనే లెక్కలను ఇప్పుడు చూస్తే ఈశాన్య రాష్ట్రాలైన మణిపూర్ నుంచి 20 కోట్లు, మేఘాలయ నుంచి 8.5 కోట్లు వచ్చాయి, అరుణాచల్ ప్రదేశ్ నుంచి 4.5 కోట్లు, నాగాల్యాండ్ నుంచి 2.8 కోట్లు, మిజోరం నుంచి 2.1 కోటి అందాయి. ఇంకా తమిళనాడు నుంచి 85 కోట్లు రాగా కేరళ నుంచి 13 కోట్లు వచ్చాయని శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ వెల్లడించారు. మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ 500,100 రూపాయలు అందించారు. అలాగే ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులు, గవర్నర్లు కూడా తమకు తోచినంత నగదును విరాళంగా అందించారు. అయితే వ్యక్తిగతంగా చూస్తే గుజరాత్కు చెందిన ఆధ్యాత్మిక నేత మొరారీ బాపు 13.5 కోట్ల రూపాయలను అందజేశారు. అంతేకాదు, బ్రిటన్, కెనడా దేశాల నుంచి కూడా విరాళాలు వచ్చాయి. 8 కోట్లు వసూలయ్యాయి. అయోధ్యలో రామ మందిర నిర్మాణం కోసం విరాళాలను ఏకకాలంలో సేకరించారు. 9 లక్షల మంది కార్యకర్తలు, 175,000 బృందాలుగా విడిపోయి ఇంటింటికి వెళ్ళి ఈ నగదును సేకరించారు. ఇప్పటి వరకు 1,800 కోట్లను ఖర్చు చేశారు. మరి అయోధ్య రామ మందిరం కోసం మీరు